నాకు చాలా ఆత్మీయుడు. నా దగ్గర చేసిన అసోసియేట్స్లో నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనసుకి చాలా దగ్గరైన వ్యక్తి భాస్కర్. భాస్కర్ని లాగా వచ్చి చెప్పాడు నాకు. చెప్తే నేను వేణుగోపాల్ గారికి ఫోన్ చేశాను. చేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసినందుకు చాలా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఈ సినిమాలోకి దిల్రాజు గారు రాజన్న వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్కి ఒక మంచి గ్లామర్ వచ్చింది. ఎందుకంటే ఒక కథని నమ్మి సినిమా తీసే ప్రొడ్యూసర్గా తను అంటే తను టేకప్ చేశాడంటే సినిమా బాగుంటుందని ఆడియన్స్లో కూడా ఒక రీచ్ వెళ్ళిన నిర్మాత దిల్రాజు గారు. అలాగే నాతో నా దగ్గర చేసిన ఎంతోమందికి బ్యానర్ నాతో స్టార్ట్ అయింది వెంకటేశ్వర క్రియేషన్స్, తర్వాత నా అసోసియేట్స్ అందరికీ అది వేదిక అయింది. థ్యాంక్ యూ రాజన్న. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భాస్కర్కి చాలా మంచి భవిష్యత్తు ఉండాలని, నా తమ్ముళ్ళలాగా చాలా పెద్ద పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన నటీనటులకి అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా. టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ ఇయర్ బ్యాక్ ఇది సినిమా చూపిస్తున్నామా రిలీజ్ తర్వాత గోపి అండ్ ప్రసన్న ఈ సినిమాకి కథను అందించిన ప్రసన్న. మేము నేను లోకల్ అనే సినిమా మా బ్యానర్లో చేస్తున్నప్పుడు ఒక సినిమాకి ఇలా కథ అనుకున్నామో ఒకసారి వింటారన్నారు. అప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఈ సినిమా టైటిల్ వాళ్ళు అనుకుంది. సో ఆ టైటిల్ చెప్పి ఇంట్రెస్ట్గా ఉంది, సో కథ వింటానని విన్నాను. విన్నప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు స్క్రిప్ట్. సో గోపి అప్పుడు అడిగాడు, అన్న మీ సపోర్ట్ కావాలి నాకు ఈ సినిమాకి, నా బ్యానర్లో చేసుకుంటానని. చాలామంది నా శ్రేయోభిలాషులు నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనగానే ఆ సినిమాలో నువ్వు ఇన్వాల్వ్ అవుతావా, అస్సలు వద్దు, అది ఏంది, టైటిల్ ఏంటి, అసలు నీకున్న ఇమేజ్ ఏంటి అంటే ఇట్స్ న్యాచురల్గా ఫీల్ అయ్యేది. అంటే ఆడియన్స్ కానీ అందరూ నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనగానే ఏదో ఈ సినిమా ఇంకో ఒకలాగా ఉంటుందేమో, బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుద్దేమో అమ్మాయి అంటే రకరకాలుగా ఊహించుకుంటారు కథ తెలియనంత మటుకు. నేను కథలో ఇన్వాల్వ్ అయ్యాక ప్రసన్నని, గోపిని అండ్ డైరెక్టర్ భాస్కర్ని కథలో మేము మాట్లాడుతున్నప్పుడు సినిమా మొదలుపెట్టింది నాన్న కూతురు మీద. అదేంటే మీరు ఇంత మంచి కథ చేసి ఒక ఫాదర్ అండ్ డాటర్ మీద చేసి మీరు బాయ్ ఫ్రెండ్స్ని హైలైట్ చేస్తున్నారేంటి అంటే ఇది యూత్ఫుల్గా బాగుంటుంది సార్ అని. అంటే యూతే కాదు, సినిమా అందరు చూస్తేనే కదా సినిమా పెద్ద హిట్ అయ్యేది. బొమ్మరిల్లు యూత్ ఫ్యామిలీ చూశారు, కొత్త బంగారు లోకం యూత్ చూశారు, ఫ్యామిలీ చూశారు. వీళ్ళు వాళ్ళని కాదు, మార్నింగ్ షో అయ్యాక సినిమా బాగుందంటే అందరు చూస్తారు, సినిమా బాగలేదంటే ఎవరు చూడరు. లేదు ఈ కథకి నాన్న అనేది మెన్షన్ చేస్తే బాగుంటుంది అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. పోతే వాళ్ళకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలా అప్పటికి, అంటే పెట్టుకోవాలా వద్దా అని కన్ఫ్యూజన్లో అయితే ట్రావెల్ అయ్యారు నాకు తెలిసి. సో ఒక లోగో అనుకున్నప్పుడు, సో మీ కథలో ఉన్న ఒక పాయింట్స్ చెప్తాను మీకు, అది మీకు రీచ్ అవుద్దామో అని అప్పుడు చెప్తేనే ఈ లోగో తయారైంది. నాన్న అని స్లేట్ పైన రాస్తారు, అంటే ఏమి తెలియదు కాబట్టి స్లేట్ పైన నాన్న అని రాస్తారు. నేను అని ఎప్పుడు వస్తుంది, ఒక ఏజ్ వచ్చి బుక్ మీదకి వెళ్ళిన తర్వాత, నా బాయ్ ఫ్రెండ్స్ అనేది చేతిలోకి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత. సో కథలో మీకు అదొక కాన్సెప్ట్ ఉంది కదా, మీరు అది వదిలిపెట్టకండి అని అప్పుడు లోగో అయ్యాక ప్రసన్నకు కానీ డైరెక్టర్ కానీ గోపికి కానీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. సో అలా ఈ సినిమాకి అన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే టైటిల్ ఫైనల్ చేయడం జరిగింది. సో అప్పుడు సినిమా అంతా వాళ్ళు ఎప్పటికప్పుడు నాతో షేర్ చేసుకుంటూ సాంగ్స్ ట్యూన్స్ కాగానే ట్యూన్స్ నాకు పంపిస్తూ అంత చేసుకుంటూ కంప్లీట్ చేశారు. సో నా శ్రేయభిలాషులు చెప్పిన దాని ప్రకారం నా పేరు వేసుకోవాలా వద్దా అని నేను చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను. మేబీ ఒకవేళ ఇది కూడా నెగిటివ్ అవుద్దా. సో వాళ్ళు సినిమా కథ బాగా రాశారు ఏంటి అని ఈ మధ్యనే 15 డేస్ బ్యాక్ నాకు ఫుల్గా సినిమా కంప్లీట్ చేసి చూపించారు. చూసిన తర్వాత నేను స్టాంప్ వేసాను, నా పేరు వేసేసుకోండి దిల్రాజు రిలీజ్ అని.
సో దట్స్ ఈ సినిమా ట్రావెల్ కానీ అంత నమ్మకంగా ఈ సినిమా నేను చూసిన తర్వాత టోటల్గా ఆల్ రైట్స్ అంతకుముందు హ్యాపీ డేస్ అండ్ పటాస్ సినిమా చూపిస్తాం మామ ఎలా అయితే చేశానో అలా ఈ టోటల్ నెగిటివ్ రైట్స్ తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఇది రేపు తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా అన్ని విధాలుగా అటు యూత్ అయితే నో డౌట్ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, అది హెబ్బా పటేల్. సో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సేమ్ టైం సినిమా మార్నింగ్ షో కాగానే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని ఆదరిస్తూ చాలా పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నా. ఎందుకంటే ఈ సినిమాలో కథ ఇప్పుడు రివీల్ చేయనా వద్దా? వద్దంటున్నారు. సరే స్టోరీ మళ్ళీ మాట్లాడతాను. సో ఈ స్టోరీలో ఉన్న నావెల్టీ పాయింట్ కానీ వాళ్ళు ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ ముగ్గురు అబ్బాయిల్ని అండ్ హెబ్బా పటేల్ ఇస్ ఎ మెయిన్ హీరోయిన్, అలాగే తన పక్కన తేజస్విని, ఇలా అందరూ అంటే ఒక ట్రెండీగా ఉంటూ ఒక బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఈ సినిమా. సో ప్రతి ఒక్క కూతురున్న తండ్రికి, సో ఆ కుటుంబానికి, సో కూతురు అనగానే ఇటు అబ్బాయిలే కాదు అటు కుటుంబాలు కూడా కలుస్తాయి. సో ఇట్స్ ఎ బ్రిడ్జ్. సో అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఇంతకుముందు చాలా సినిమాలు తను చేశాడు, పోతే తన గురించి ఎక్కువ ఆడియో ఫంక్షన్లో మాట్లాడితే బాగుంటుంది. ఈజ్ ఏ మంచి సాంగ్స్ ఇచ్చావు ప్రస్తుతానికి, తర్వాత డీటెయిల్గా మాట్లాడతాను. సో అలా ఎవ్రీ టెక్నీషియన్స్ ఈ సినిమా ఒక బడ్జెట్ అనుకున్నప్పుడు చోటకే నాయన్ని పెట్టుకుందామని గోపి అడిగాడు. సో చోటన్న బ్యానర్లో ఆల్రెడీ 4 సినిమాలు చేశారు. సో ఒక చోటకే నాయుడు కూడా ఈ సినిమా చేయడం విజువల్గా కానీ డైరెక్టర్ కానీ ఎంతో హెల్ప్ అయింది. భాస్కర్ గారు చేసిన ఈ సినిమా వినాయక్ గారు చూస్తుంటే చూడాలన్నది నాకు ఫస్ట్ బేసిక్ ఎప్పటి నుంచో ఉన్న కోరిక. తర్వాత రాజుగారు సినిమా చూపిస్తాం తర్వాత సినిమా చేద్దాం అని ఆయన మాకు ఆఫర్ చేసిన తర్వాత గోపి గారు అడిగారు రాజుగారి దగ్గరికి వెళ్దామా, వద్దు సార్ ఆయన 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీస్తారు మన వాళ్ళు కాదు, ఈ లోపల నా పెళ్ళి పిల్లలు కూడా పుట్టేస్తారు, అవసరమా సార్ నాకు ఇవన్నీ, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను అది అని చెప్పాను. అంటే బేసిక్ నాకు ఆయనకి కొంచెం ఐడియాలజీ ఈక్వల్ ఒకటే లెవెల్లో ఉంటుంది, కానీ వర్కింగ్ స్టైల్ ఆయన కొంచెం డీటెయిల్గా వెళ్తారు, నేను కొంచెం షార్ట్ కట్ తొందరగా వచ్చాను కదా తొందరగా ఎదిగేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆయనతో జాయిన్ అయిన తర్వాత సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే 6 నెలల్లో 2 సినిమాలు కంప్లీట్ చేయబోతున్నాం. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కంటెంట్ ఉంటే సాగదీయడానికి ఆయనకి అంత సరదా లేదు, ఇది లేదు. సో ఎక్కడో వచ్చిన రాంగ్ నోటేషన్ ఉంది. అంటే నేను ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా అంటే కృష్ణానగర్లో ఉంటూ అప్పుడే హైదరాబాద్ వచ్చి సినిమా ఫీల్డ్ ఎదుగుదాం అనుకునే వాళ్ళందరికీ రాజుగారి బ్యానర్ అంటే ఇంచుమించు ఇదే ఒపీనియన్ ఉంటుంది, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. కానీ దీని ద్వారా ఆయన నా ద్వారా ప్రూవ్ చేసింది, ఆయన ద్వారా ప్రూవ్ చేసింది ఏంటంటే కంటెంట్ ఉంటే ఆయన 6 మంత్స్లో కాదు 3 మంత్స్లో కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటారు ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ మీ. ఆర్య సినిమా మేము డిసెంబర్లో మొదలుపెట్టి May 7th అంటే 5 నెలల సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసాము, చాలామంది గుర్తులేదు. మేము అదే 5 నెలలు 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నాం సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా మా గోపి గారు, ఆయన లేకుండా సినిమా చేయడం నాకు రాదు, నన్ను భరించేది ఆయనే. థ్యాంక్ యూ సార్ ఫర్ బేరింగ్ మీ ఆల్ దిస్ డేస్, ఫ్రమ్ 2 ఏళ్ళ నుంచి భరిస్తున్నారు ఆయన, థ్యాంక్ యూ సో మచ్ ఇలాగ 5-6 ఏళ్ళు భరించండి, సెటిల్ అయిపోతాం ఇద్దరం. అండ్ మెయిన్లీ ఐ థ్యాంక్ డైరెక్టర్ గారు, సో కూల్ పర్సన్. అంటే కొంచెం నేను అంటే టైం అటు ఇటు అది అయినా కూడా చాలా కూల్గా ఇన్స్పిరేటివ్గా ఉంటుంది ఆయనతో వర్కింగ్. అండ్ ద హోల్ టీమ్ ప్రసన్న గారు, గోపి గారు, సో ప్రతి సాంగ్లోనూ అన్నిట్లోనూ హోల్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ సో. అండ్ మెయిన్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ దిల్రాజు గారు, బికాస్ ఇప్పటికే ఫిల్మ్ ఇంత హైప్ వచ్చేసింది కంప్లీట్గా అండ్ 1 సాంగ్ రిలీజ్ చేసాం, అది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ద హైప్ ఇస్ మోస్ట్లీ క్రియేటెడ్ బై దిల్రాజు గారు ద హోల్ థింగ్. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ హిస్ ఎంకరేజ్మెంట్ అండ్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఈ అవకాశం ఇచ్చి నాకు గోపి గారికి చాలా రుణపడి ఉంటాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరూ చిన్న చిన్న అద్భుతాలు చేశారు, చేస్తే దిల్ డాడీ దాన్ని మహాద్భుతం చేశారు. ఫస్ట్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మా దిల్ డాడీకి, గోపి సార్కి,
భాస్కర్ సార్కి, ప్రసన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంది, ఆడియో లాంచ్లో మళ్ళీ చాలా మాట్లాడుకుందాం. వినాయక్ సార్ ఇక్కడే వచ్చి టీజర్ లాంచ్ చేశారు రాజుగారికి, అది బ్లాక్ బస్టర్. ఇప్పుడు నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ ఆయన చేతుల మీదుగా లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. రాజు సార్, మీ బ్యానర్లో యాక్ట్ చేయాలని చెప్పి అందరూ కోరుకుంటారు, చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, మీరు సినిమా కొనుక్కుంటున్నారంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్గా క్రేజ్ వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైతే సినిమా హో మొత్తం నెగిటివ్ రేట్స్ మొత్తం తీసుకున్నారన్నారో చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఆ కోరిక ఈ సినిమాతో తెరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిల్రాజు గారికి థ్యాంక్స్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపి సార్కి, భాస్కర్ సార్కి, ప్రసన్న అన్నయ్యకి అందరికీ థ్యాంక్స్. కుమారి 21F లో క్లైమాక్స్లో నేను చేసిన తప్పు ఈ సినిమాలో సరిదిద్దుకుందామని సిన్సియర్గా లవ్ చేశాను, అదే కథ అందరు చెప్తున్నారు, నేను చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఆడియో మాట్లాడుతాను. బ్యూటిఫుల్ జర్నీ అండి నాకు, ఎందుకంటే మోర్ దెన్ ఎనీథింగ్ నేను నా బాయ్ ఫ్రెండ్స్ కన్నా నాకు ఈ సినిమాలో ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది ఫస్ట్ టైం. అండ్ అందరి గురించి నేను కూడా ఆడియో లాంచ్ రోజు మాట్లాడతాను. అందరికీ థ్యాంక్స్. అండ్ అందరు నన్ను అడుగుతున్నారు, నువ్వేంటి దిల్రాజ్ ప్రొడక్షన్ అమ్మాయివా, ప్రతి సినిమాలో ఉంటుందా, నన్ను ప్రొడక్షన్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వి వినాయక్ సార్కి టీజర్ లాంచ్ చేయడానికి చాలా చాలా థ్యాంక్ యూ. దిల్రాజు గారు అని నేను సారీ దిల్రాజు గారు అండ్ గోపి సార్కి ఈ మూవీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు ఈ మూవీ చేయడానికి చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ టు డూ దిస్ ఫిల్మ్ అండ్ ఐ లైక్ ద టీజర్ అ లాట్. సారీ మీరు కుత్క టీజర్ కా ఐమ్ టెలింగ్, బట్ ఐ హోప్ యూ గైస్ లైక్ ద టీజర్ అండ్ ఐ మిస్ యూ చూడా సార్. థ్యాంక్ యూ. నా జీవితంలో జరిగిన ఒక అంటే 7 మూవీస్ తర్వాత 7th మూవీ అందరికీ అద్భుతం ఉంటారు. 7th మూవీ రోజు నుంచి నాకు అద్భుతం జరిగింది. రాజన్న నేను ఎప్పుడు ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాను, ఆయనలాగా ప్రొడక్షన్ చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి కథ గురించి అని నేను ఇన్వాల్వ్ అయ్యి అంటే ఇన్స్పిరేషన్ ప్రొడ్యూసర్ అప్పటి నుంచి ఆయనతో అసోసియేట్ అయ్యి చేయాలని చాలాసార్లు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కానీ అంత రేంజ్ నాకు రాలేదు. అంత క్వాలిటీ సినిమా చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సినిమా చూపిస్తామా అప్పుడు ఫైనల్ ఉన్నప్పుడు ఒక ఫోన్ చేసి ఆ సినిమా బాగొచ్చింది, నేను ఒకసారి చూస్తాను, నచ్చితే కొనుక్కుంటాను. ఆయన ఎప్పుడైతే సినిమా చూశారో ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు తన సజెషన్స్ తోటి తన అసోసియేట్ తనతో పాటు ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఇచ్చిన సజెషన్ తోటి నేను మంచి కథ నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ని చాలా అందంగా తయారు చేసాం మేము. ఆ సినిమా తీసినప్పుడు చాలా టెన్షన్గా ఉంది, అనుకున్న రేంజ్లో కథ రేంజ్లో తీస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు టెన్షన్, కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఫైనల్ కాపీ ఆయన డబల్ పాజిటివ్ చూసే రోజు చాలా టెన్షన్గా ఉన్నాడు, అంటే బాగో ఏమంటారో ఏమంటారో. బయటికి వచ్చిన తర్వాత ఒకసారి ఆయన చాలా బాగుంది అన్నాక టోటల్ ఈ సినిమా పట్ల ఉన్న టెన్షన్ అంతా తీరిపోయింది. బట్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, బెస్ట్ ప్రమోషన్ చేసి డెఫినెట్లీ ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది. అలాగే రాజన్న సపోర్ట్తో నేను లోకల్ అనే సినిమాకి అసోసియేట్గా చేస్తున్నాను. అలాగే ఈ సినిమాకి టీజర్ లాంచ్కి ఇచ్చేసిన వినాయక్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. సార్ తన టాటా బిర్లా మధ్యలో నా మొదటి మూవీకి ఆడియో ఫంక్షన్కి వచ్చారు, మధ్యలో చాలా మూవీస్కి నేను ట్రై చేసిన అనుకోకుండా కుదరలేదు. ఈ అలాగే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు అంటే ఓకే నా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున కాకుండా అందరికీ ఒకేసారి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. పుణ్యే పుణ్యస్తు పుణ్య 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 పుణ్య.